ముమ్మరంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ తనకల్ మండల కేంద్రంలోని సచివాలయంతో పాటు మండలంలోని అన్ని సచివాలయాలలో ముఖ్యంగా గర్భవతులకు బాలింతలకు 45 సంవత్సరాలు నిండిన వారికి ఈ ప్రక్రియను కొనసాగించారు. వ్యాక్సిన్ రెండవ డోసు మొదటి వేసుకున్న తర్వాత వారిలో వచ్చే మార్పులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మార్పులు వస్తే తీసుకోవాల్సిన మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLHP ధనలక్ష్మి, ANM అనురాధ మాట్లాడుతూ కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే నివారణ, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్రతి ఒక్కరికి తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ నిహారిక, ఆశా వర్కర్లు లక్ష్మి, రమాదేవి, షాహిన, కుసుమ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తీస్తే బాగుంటుంది, పేపర్లో కాదు తీస్తే బాగుంటుంది. ఛానల్ అది నొప్పులు వచ్చినా ఇదే వేసుకో, జ్వరం వచ్చినా ఇదే వ్యాక్సినేషన్ స్పెషల్ వే. ముఖ్యంగా ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ పోస్ట్నేటల్ మదర్స్ అండ్ 45 ప్లస్ ఇయర్స్ సెకండ్ డోస్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మెయిన్గా ఈ స్పెషల్ వే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా సెకండ్ డోస్ ప్రిఫర్ చేస్తున్నాము. మెయిన్గా ఎవరంటే ఈరోజు ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ పోస్ట్నేటల్ మదర్స్కి అండ్ 45 ప్లస్ ఓన్లీ సెకండ్ డోస్ వాళ్ళకి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాము. దాంట్లో కూడా మెయిన్గా వచ్చి ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్నేటల్ మదర్స్ ఓన్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్. పోస్ట్నేటల్ మదర్స్ అంటే అప్ టు 5 ఇయర్స్ లో చిల్డ్రన్స్ వాళ్ళకి మాత్రమే మెయిన్గా ప్రిఫర్ చేస్తున్నాము ఈరోజు వ్యాక్సినేషన్. ఇంకా తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్నేటల్ అండ్ యాంటీనేటల్ మదర్స్ అయిన తర్వాత 45 ప్లస్ సెకండ్ డోస్ ప్రిఫర్ చేస్తున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్ అండ్ ఇంకా కొద్ది మందిలో అలర్జీ లాగా ఫీల్ అవుతారు. సైడ్ ఎఫెక్ట్స్ 1 or 2 డేస్ ఉంటాయి, దానికి ఏం సపరేట్ మెడిసిన్ ఏం అవసరం లేదు. పారాసిటమాల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 84 డేస్ అనేది గ్యాప్ ఉండాలి కంపల్సరీగా. తర్వాత మీరు ఏ ట్యాబ్లెట్ వాడద్దండి, పారాసిటమాల్ వేసుకుంటే చాలు, డైక్లో మాత్రం అసలు వాడద్దు. ఇంజెక్షన్ వేసుకున్న 10 డేస్ వరకు కూడా డైక్లో అసలు వాడకూడదు. డైక్లో ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ ఏం వేసుకోవద్దు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది.